ఏడవ కీర్తన మొదటి వచనం యెహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించుడి ఆయన కృప నిత్యముండును యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగా విరోధుల చేతుల నుండి ఆయన విమోచించిన వారును తూర్పు నుండి పడమటి నుండి ఉత్తరము నుండి దక్షిణము నుండి నానా దేశముల నుండి ఆయన పోగు చేసిన వారును అలాగూ పలుకుదురుగా ఒకడున్నాడు వాడు ఏమని పలుకుతున్నాడంటే విత్తని చోట కోయేవాడును పంట సమకూర్చుకుని చోట పేయవాడు ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే వానికేం ప్రయోజనం ప్రతినిత్యం ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించండి ఇది మీ విషయంలో దేవుని చిత్తం పేతురు పత్రికలో 2వ అధ్యాయం ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఎడల సమస్తమైన కపటమును సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన వేషధారణ అసూయను సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఆ పాలను అపేక్షించుడి ప్రభు దయాళుడు అంటే ఆయన దయ ఆయుష్కాలముండునని దేవుని వాక్యం సెలవిస్తుంది మారు మనసు పొందినటువంటి వాడు కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఆ పాలను అపేక్షిస్తారు అనగా వాక్యమును పాలు ఈనాడు లోకములో ఉన్న శరీరాశ నేత్రాశ జీవపు డంబం దీనిని ఈ లోకములో అనుసరించేటటువంటి వాడు మానలేడు దేని మీద ఆనుకున్నాడంటే శరీరాశ మీద ఆనుకున్నాడు నేత్రాశ మీద ఆనుకున్నాడు వాడు పూరుకొని ఇంకను పురికొలుపు పడుతూ ఎక్కువ చేస్తా ఉన్నాడు జక్కయ్య యేసు ఎవరో అని చూడగోరాను పొట్టివాడైనందున జనులు గుంపు గుడిట వలన చూడలేకపోయాను ఈ త్రోవను ఆయన రామయ్య ఉన్నాను గనక ఆ చెట్టెక్కి చూస్తాను అనుకున్నప్పుడు చెట్టెక్కి చూస్తున్నప్పుడు జక్కయ్య నేడు దిగుము నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని చెప్పినప్పుడు వెంటనే త్వరగా ఆ చెట్టు మీద నుంచి త్వరగా దిగాడు ఇంట చేర్చుకున్నాడు ఈడు పాపి అయిన మనిషిని యొద్ద బస చేయ వెళ్ళినని చాలా సణుగుకొనిరి ఇందాక వాడు విత్తని చోట కోయేవాడు నువ్వు కఠినుడు అన్నా ఇదిగో ఇక్కడ ఈడు పాపుల పాపి అయిన వాని ఇంట నివసిస్తున్నాడు వానితో భుజిస్తున్నాడని చాలా సణుక్కుంటున్నారు దేవుని ప్రక్క ఉన్నాము యేసు ప్రక్కన ఉన్నాం యేసు ప్రభుని ఎంతో కాలం నుంచి 30 సంవత్సరాలు 40, 50, 60 సంవత్సరాలు మేము ప్రభును రుచి చూచాం ఎంత ఘోర పాపినైనా ఆయన క్షమించగల దేవుడు నీవు దశం భాగం ఇవ్వపోతే నీ కాలు చేయి పడిపోతుంది ఆ మాట మాట్లాడాను ఇప్పుడు స్టాండ్ తో అవసర కాలంలో ఉన్నాడు చెప్పేది దేవుని వాక్యం చెప్పాలి వాక్యాన్ని తీసుకొని నువ్వు దశం భాగం ఇవ్వపోతే నువ్వు కానుక ఇవ్వపోతే నువ్వు మందిరానికి రాకపోతే కత్తి పోటు వంటి మాటలు పలుకువారు కలరు అలా పలకూడదు ఒకడు క్రొత్తగా జన్మించాలి అంటే ఏమిటి ముసలవాడైనా మనుషుడు ఎలాగుడు జన్మింపగలడు అని నికోదేమో పరిసయుడు అడుగుతున్నాడు గాలి ఎట్నుంచి వస్తుందో తెలీదు ఎటు వెళ్తుందో గాలి తనకిష్టమైన చోటుకు విసురు వెళ్ళి అలాగని ఆత్మ మూలమున జన్మించిన వాడు ప్రతివాడు అలాగే ఉన్నాడు ఒకడు దేవుని వాక్య మూలంగా నీతి మూలంగా కానా ఇందులో ఒక గొప్ప కార్యం నీళ్లను ద్రాక్షారసంగా మార్చాడు అది చూశాడు ఆశ్చర్యపోయాడు నికోదేము రాత్రి వేళ వస్తున్నాడు ఈనాడు ఇంకను రాత్రిలో చీకటిలో పరుగులు తీస్తూ పాపం చేస్తూ ఇంకా పాపానికి నివృత్తి లేకుండా పాపం వల్ల వచ్చు జీతము మరణం అయితే దేవుని కృపావరం మన ప్రభు అయిన యేసు క్రీస్తునందు నిత్య జీవం ప్రభు దయాళుడని జక్కయ్య రుచి చూచి యేసు ప్రభుని రుచి చూచి ఎరగాలి లోకంలో అన్నిటినీ రుచి చూస్తూ ఉన్నా యేసు ప్రభు వాక్యాన్ని ఆ వాక్యము శరీరధారి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాడు ఆయన ప్రభు దయాళుడని రుచి చూస్తే జక్కయ్య అబ్రహాము కుమారుడుగా చేయబడ్డాడు ఈ ఉదయకాల సమయంలో ఆయనను దయాళుడని ఎవరైతే ఒప్పుకుంటారు కొంతమందికి ఆ దయా కనికరము అనేది ఉండదు కారణం ఏంటంటే వారు ప్రభువును రుచూచిన వాళ్ళు అయితే కదా దేవుని వాక్యము విని వాక్యపు వెలుగులో రుచి చూడాలి ప్రార్థన చేద్దాం ప్రేమగల మా ప్రియ పరలోకమందున్న తండ్రి వాక్యాన్ని రుచి చూచేవారు లేదా ప్రభువుని రుచి చూచేవారు
దేవుని మందిరాన్ని రుచి చూచేవారు దేవుని మందిరంలో సమృద్ధి వను. వాక్యాన్ని రుచి చూచిన వారు ప్రభువు దయాళుడైన రుచి చూచిన వారు సమస్తమును పాపమును మాని పశ్చత్తాపడి ప్రభు వైపు చూచినప్పుడు, దేవుని రాక కొరక ఎదురు చూచినప్పుడు, మందిరంలో మనసారా దేవుని ఆరాధించినప్పుడు, కృతజ్ఞతలు చెల్లించినప్పుడు, ప్రభు ఇచ్చే ఇది నా శరీరము తినండి, ఇది నా రక్తం త్రాగండి, అంచె దినమున నేను వాణ్ణి లేకుదును అంటూ వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిత్య అన్యోన సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై నడిపించును. ఆమేన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే పాస్టర్ జాషువా యూట్యూబ్ ఛానల్కి వచ్చి క్లిక్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగా. గాడ్ బ్లెస్. నీ వాక్యం నాయందుంచి దుష్టుడిని జయింపచేసి సత్యమైన వెలుగులో